हेलो व्यूवर्स, गुड ईवनिंग एवरीवन। इप्पटिके मी अंदरिकी तेलुसु, ई वारं मानस अयिनटुवंटि कैप्टन तप्पुते अंदरू नामिनेशन लोकि वच्चारु। सो नामिनेशन लोकि वच्चिन वाळ्ळलो लास्ट वीक काक आल्मोस्ट वीक जस्ट एलिमिनेट अयिन टाइम लो गमनिस्ते एलिमिनेशन प्रासेस अनेदि काजल कि अलागे मानस कि मध्य उन्निंदि। ఆ వీక్ కంపల్సరీగా ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరిగింటే కనుక కాజల్ ఎలిమినేట్ అయ్యి ఉండేది, అది మీకు తెలుసు. ఆ తర్వాత సమీకరణాలు చాలా మారాయి, కాజల్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది, హోస్ట్కు అగైనెస్ట్గా నిలబడ్డం కానీ, సన్నీతో ఫ్రెండ్షిప్ కానీ, సన్నీ ఫ్యాన్స్ ఓట్స్ కానీ, ఇన్బిల్ట్గా తను చాలా డేర్గా చాలా బాగా ఆడుతుంది అనే ఇదితో చాలామంది ఓట్స్ అనేవి కన్వర్ట్ అయ్యాయి. బట్ ఈ వారం ఏం జరగబోతుంది అంటే, ఈ వారం వచ్చేసి హై ఛాన్సెస్ ఫర్ నో ఎలిమినేషన్ పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే కనుక, ఏదైతే ఇవెక్షన్ పాస్ ఉందో అది సన్నీ దగ్గర ఉంది. సో లీస్ట్లో ఎవరెవరు ఉంటారు, పింకీ ఉంటుంది ఈ వారం ఓటింగ్ ప్రకారం చూసుకుంటే. ఆ తర్వాత పింకీ తర్వాత వచ్చేసి కాజల్, సిరి, వీళ్ళ ముగ్గురే ఉంటారు. కాజల్, పింకీ, సిరి వీళ్ళు లాస్ట్ త్రీ పొజిషన్లో ఈ వారం కంపల్సరీగా కంటిన్యూ అవుతారు. సో వీళ్ళ ముగ్గురు నుండే ఎలిమినేషన్ జరుగుతుంది. సో ముగ్గురు అవసరం. ఒకటి పింకీ వచ్చేసి దేనికి అవసరము అంటే కనుక, ఇంకా ఫ్యామిలీ ఎపిసోడ్స్ కాలేదు, ఫ్యామిలీ ఎపిసోడ్ అయిపోయేంత వరకు అయితే పింకీని ఎలిమినేట్ చేయరు. ఇంకా ఆ తర్వాత కాజల్ గురించి మాట్లాడుకుంటే, కాజల్ చాలా డేర్ అండ్ డాషింగ్గా ఆడుతుంది, సో ఇంత స్ట్రాంగ్ కంటెంట్ ఇస్తుంది కాబట్టి కాజల్ని ఎలిమినేట్ చేయరు. ఇంకా సిరిని చూసుకుంటే కెప్టెన్సీ టాస్క్లు కావచ్చు, ఎలాంటి టాస్క్లు అయినా కూడా ఒక మంచి కంటెంట్ వస్తుంది. అంతేకాకుండా సిరి షణ్ముఖ్ మధ్య ఏదైతే సంభాషణ గొడవలు జరుగుతున్నాయి అవి చాలా హైలైట్గా మారుతున్నాయి. సో దానివల్ల ముగ్గురిని ఎలిమినేట్ చేయలేరు. అలాంటి టైంలో ఏం చేస్తారంటే, సన్నీ దగ్గర ఉన్నటువంటి ఇవెక్షన్ పాస్ని తను యూజ్ చేసుకుంటారా, ఎవరికైనా యూజ్ చేస్తాడా అని అడుగుతారు. సన్నీ ఎలాగో యూజ్ చేసుకోడు, ఎందుకంటే సన్నీకి సేవ్ అవుతానన్న గ్యారంటీ సన్నీకి తెలుసు, ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. అలాంటప్పుడు కాజల్ని, పింకీని ఇద్దరు నిలబెట్టేసి నువ్వెవరికి వాడతావు అని అడిగేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఆ ఇవెక్షన్ పాస్ అనేది కాజల్కి ఇస్తాడు. సో కాజల్ సేఫ్ అవుతుంది. పింకీ ఆల్రెడీ ఓటింగ్ ప్రకారం సేవ్ అని చెప్పేసి నో ఎలిమినేషన్ అని పెట్టచ్చు. లేదా కాజల్ని ఆ ఇవెక్షన్ పాస్ తోటి సేవ్ చేసేసి ఇక్కడ ప్రియాంక సింగ్ని ఫ్యామిలీ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతే ఈ వారమే ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, కంప్లీట్ అయిపోతే ఎలిమినేట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఈ వారం ఎలిమినేషన్కి ప్రాసెస్. అలాగే కాజల్ సేవ్ అవుతుంది ఈ వారం, ఎటువంటి డౌట్ లేదు, 100% పక్కా ఈ వారం కాజల్ సేఫ్. అది సన్నీ వల్ల జరగబోయేది. థ్యాంక్ యూ సో మచ్.